మరి ఇవన్నీ కోరికలు నెరవేర్చాలంటే కేంద్రం ఇచ్చే 20 లక్షల కోట్లు మా చేతికి ఇచ్చేస్తే తొందరగా అమలు పరిచేస్తాం. 20 లక్షల కోట్లు కూడా గోవింద, 20 లక్షల కోట్ల గురించి చర్చించడానికి మన రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు, వాళ్ళతో చర్చిద్దాం. నమస్కారం అండి. చెప్పండి, ఈ 20 లక్షల కోట్లని ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేయాలనుకుంటుంది, దేనికోసం ఖర్చు చేయాలనుకుంటుంది, మీకున్న అవగాహన ఏంటి, అసలు ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం చేసేది చాలా తప్పు ఉందండి. ఏంటండి 20 లక్షల కోట్ల అంటే మీకు కావాలా? ముందుగా మీరు విరాళాలు వచ్చిన డబ్బులు ఏం చేశారో చెప్పండి. పోని ప్రజలకు ఒక 3 మాస్కులన్నా శానిటైజర్ బాటిల్ అని ఇచ్చారా అండి? ఏమనంటే 20 లక్షల కోట్లు మాకు బిచ్చం వేస్తున్నారా అని అంటారు. మీరు విరాళాలు వచ్చిన డబ్బులు ఫస్ట్ పంచండి, జనాలకు పంచిన తర్వాత 20 లక్షల కోట్లు కావాలంటే దాని విషయంలో ఎవరైనా మాట్లాడడానికి ఉంటారు, దానికి ఎవరైనా ఇది చేయడానికి ఉంటారు. కానీ మీరు విరాళాలే ముందు చేయండి, 20 లక్షల కోట్ల సంగతి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్ని కండిషన్లు పెడితే ఎట్లా అండి? ఇప్పుడు ఏ రకంగా మేము దీన్ని అమలు పరుస్తాం చెప్పు. ఒక లెక్క ఎవరికైనా ఒరిగేది ఉన్నదా ఇది? లేదు కదా. జర్ర అయితే ఆలోచించండి, రాష్ట్రానికి మీరేమైనా పైసలు బిచ్చమేస్తారా అనుకుంటారా? ఒకసారి దీనిపైన మీరు మీ అంతరాత్మకు ఒకసారి ఆలోచించుకోండి. మీరు రైతు బంధు విషయం మాట్లాడదాం. రైతు బంధు నేను చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు మీకు అమలు అవుతుంది, నేను చెప్పిన పంట వేయకపోతే మీకు అసలు రాదు అని అంటున్నారు. పంట నష్టపోతే డబ్బులు ఎవరు ఇస్తారండి? ప్రతిదానికి రైతులు మేము చెప్పిందే చేయాలి, చెప్పింది అవునండి. రేపు జరగబోయేది చెప్తున్నాను నేను. ఇప్పుడు షాది ముబారక్, కళ్యాణలక్ష్మి కూడా మేము చెప్పిన పిల్లోడిని పిల్లాన్ని చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఇస్తారేమో, అది కూడా ఒక డౌటే ఉంది ఈ ప్రభుత్వం పైన. మీరు కూడా ఆలోచించండి కొంచెం. విన్నారు కదండి, ఇప్పుడు వారు చెప్పిన విధంగా మీరు చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు అమలు పరుస్తారా? మరియు ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అమౌంట్ కూడా మీరు చెప్పిన అబ్బాయిని చేసుకుంటేనే ఇస్తా అంటారా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇదే అండి, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. రేపు పొద్దున బీజేపీ చూసిన పిల్లలు పిల్లగాడు చేసుకుంటేనే పనులు రిలీజ్ చేస్తాడు, లేకపోతే లేదంటారు. డెబిట్ లో టీవీ ఛానల్లోనే గొడవ పడతారా అండి? అంటే వీళ్ళు గొడవపడ్డానికే జనాలు వీళ్ళు ఎంతో మేము సేవ చేస్తున్నట్టుగా మీరు డెబిట్లో కూర్చొని కొట్లాట నేనా మీకు? ఇంకొక ఆయన ఉన్నాడు పక్కన, ఆయన బ్యూటీ పార్లర్లు కావాలంట. ఓ పక్క జనాలు చస్తా ఉంటే మీకు బ్యూటీ పార్లర్లు కావాలా అండి? మొన్న చూసారా అండి, హెయిర్ సెలూన్కి పోయారు, హెయిర్ సెలూన్కి పోతే 9 మంది కరోనా వచ్చిందండి. ఇవి అవసరమా అండి? మీరు అర్థం చేసుకోండి, జనాల బాధలు ముందు చూడండి, జనాల బాధలకు ఏం కావాలో అవి చెయ్యండి. ఆడ తర్వాత 20 లక్షల కోట్లు కానీ మీ షాది ముబారక్ కానీ రైతు బంధు కానీ మీరు అమలు చేద్దురు ఎంచక్క. ఫస్ట్ ఆ మినిస్టర్ గారే అంటున్నారు బతికుంటే బల్చాకు తినొచ్చని, ముందు అది చేయండి. తర్వాత మీకు విరాళాలు కానీ 20 లక్షల కోట్లు కానీ ఏవి కావాలన్నా అక్కడ పైనుంచి వస్తాయి. కరోనా చెప్పిన గుణపాఠం, చేసిన పాపాలను కడుక్కోమని శానిటైజర్ ఇచ్చి హెచ్చరిస్తుంది, మాస్క్ ధరించి చెడు మాట్లాడొద్దని చెప్తుంది, దుష్టులకు దూరంగా ఉండమని సోషల్ డిస్టెన్స్ అని చెప్తుంది, కాలం మౌనంగానే అన్నీ చెప్తుంది. మనమే దూరంగా ఉండి నివారణ పాటిద్దాం.